శుక్లంభరం విష్ణుం సజివన్నం చతుర్భుజం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్ణజం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపా ఓం గం గణపతయే నమ ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అనేవి చాలామందికి వర్తిస్తూ ఉంటాయి కానీ ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్పింది మాత్రం కాదు కానీ మీ మీ వ్యక్తిగత జాతకాల ప్రకారం చూపించుకోవాలంటే చూపించుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ చూపించుకుంటే గోచర ఫలితాలు ప్లస్ ఈ మనం జరుగుతున్నటువంటి మీ రాశి ఫలితాలు లగ్నం ఎక్కడ ఉంది యోగాలు ఏమున్నాయి ఇవన్నీ కాంబినేషన్స్తో చూసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే అంటే మీ పర్సనల్ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కర్భస్థిర నంబర్కి ఫోన్ చేయండి ఆది వేస్తాకి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఒకవేళ ఫోన్ నెంబరు లిఫ్ట్ చేయలేకపోతే ఎంగేజ్లో ఉంటే మీరు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టచ్చు తప్పకుండా నేను చూస్తాను తప్పకుండా మీకు రిప్లై కూడా ఇస్తాను ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము కర్కాటక రాశి వాళ్ళు అద్భుతం అండి ఎందుకంటే మీకు గురుదృష్టి కూడా ఉంది ఈ నెల ఈ నెల నుంచి పద్నాలుగు తారీఖు నుంచి ఉంటుంది పదిహేను తారీఖు నుంచి ఉంటుంది గురుదృష్టి ఉంటుంది గురుదృష్టి ఉండడం వలన ఎప్పుడు కూడా నిరంతరము ఆనందంగా తృప్తిగా ఐశ్వర్యప్రదంగా అదృష్టంగా యాక్టివ్గా సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండేట్టు చేసేవాడు గురుడే ఇది చాలా స్టార్టింగ్ పాయింట్ ఇక ద్వితీయ భావం వెళ్దాం సెకండ్ హౌస్ని ఆయన గురుడు చూస్తున్నాడు పద్నాలుగో తారీఖు నుంచి చూస్తాడు చూడండి ఆశ్చర్యం చూడండి పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మీరు రాశిని చూస్తున్నాడు పద్నాలుగో తారీఖు ఫస్ట్ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు పదమూడు తారీఖు వరకు ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు గురుడు మిమ్మల్ని ఎక్కడ వదలట్లా ధనాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు తర్వాత మీ తోబుట్టు వాళ్ళని మీ స్నేహితుల్ని మీ బంధువులతోటి మీ తల్లిదండ్రులతో సరదాగా ఉండేటి చేస్తాడు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు మీ వాయిస్ అండి సూపర్ అంటే మీరేంటంటే స్పష్టంగా మాట్లాడము వాక్చాతుర్యము కంటిన్యూస్ స్పీచ్ చేస్తారు మీరు వా వాక్దాటిగా మాట్లాడుతుంటారు అది చాలా అదృష్టం ముఖవర్చు చాలా బాగుంటుంది అంటే ముఖంలో కళ స్టార్ట్ అవుతుంది మీకు ఈ పద్నాలుగు పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది అలెడీ మీరు ముఖంగా చాలా బాగుంటారు సో ఒక సెకండ్ భావం బాగుంది కాబట్టి అది ధన వృద్ధి ఆర్థికంగా డెవలప్ అవడం ఎప్పుడైతే మూడు గ్రహాలు కుజశుక్ర గురులు ఈ ముగ్గురు చూడడం వల్ల సంతృప్తి సం అంటే సంతృప్తిగా ధనం మాత్రం తో ధనానికి లోటు మాత్రం ఉండదు పర్ఫెక్ట్గా ఉంటారు ఇక మూడో భావం చూస్తే చంద్రుడు అండి ప్రయాణం చేస్తారు మరి చంద్రుడు ఎప్పుడు వస్తాడు పదిహేనో తారీఖు పదహారు తారీఖు వస్తాడు పద్నాలుగు తారీఖు నుంచి గురుడు చేస్తాడు ఆయన ఫోకస్ పెడుతూ ఉంటాడు మూడో భావిని అంటే ఏంటి హుందాగా ఎప్పుడు రాజరికంగా బ్రహ్మాండంగా ఉంటారు డ్రెస్సులు మంచి డ్రెస్సులు వేస్తూ మంచి ఆలోచనలు తో సక్సెస్ఫుల్గా ఉంటారు అందుకని దగ్గర ప్రాంత ప్రయాణం చేయడం మీతో బుట్టువంటి కలవడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది పర్ఫెక్ట్గా మీకు నెరపక్కలా మీకు ఆ వెన్నతో పెట్టిన విద్య ఇవన్నీ డెవలప్ అవుతాయి ధైర్యంగా ఉంటారు శుభవార్తలు ఉంటారు అండి తారీఖు పదహారు తారీఖు ఆ ప్రాంతంలో నెలాఖరు లోపల శుభవార్తలు అంటే మీరు పాస్ అవ్వడము లేకపోతే ఉద్యోగం రావడము పెళ్లి పెళ్ళిళ్ళు అవ్వడము మొత్తం మొత్తం శుభవార్తలు ఉండడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి పని ఇక్కడ మీకు ఏ పని చెప్పినా ఆ పని కంప్లీట్ అవ్వాలి అప్పటివరకు మీరు కాన్సన్ట్రేషన్గా పని చేస్తారు అందుకని మీలో ధైర్యం బాగా ఉంది ఇప్పుడు ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావానికి గురుదృష్టం ఉంది అంటే యాక్చువల్గా ఫోర్త్ భావంలోకి కేతు వస్తారు పదిహేనో తారీఖు నుంచి వస్తాడు పదిహేను తారీఖు లోపల ఏమవుతుందంటే యాక్చువల్గా కూర్చొని మనం చెప్తూ రెండు సార్లు చెప్పుకోవాలి మనం పదిహేనో తారీఖు లోపల ఏమవుతుందండి కేతు ఉండడు సో గురు ఉంటుంది అంటే దానివల్ల ఏమవుతుంది మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండడము వాహనాలు కొనుగోలు చేసుకోవడము ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం ల్యాండ్స్ కొనుగోలు చేయడము తర్వాత విద్యార్థుల్లో సక్సెస్ఫుల్గా ఉండడం బాగుంటుంది విద్యార్థులు ఉత్తిర్ణం రావడం మంచి బాగా రావడం ర్యాంకుల్లో రావడం కారణం ఎవరు మీరే మీ తల్లిదండ్రులే తర్వాత మీ గురువులు వాళ్ళ వల్లనే కదండి మీ విద్యార్థులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు మొదటి గురువు తల్లిదండ్రులే సో అద్భుతంగా రాణించి తీరుతారు అందుకనే కదండి మీకు బాగా పూజనీయులు కదా మీరు అంత ప్రభావం ఉంది తర్వాత పదిహేను తర్వాత పదిహేను నుంచి ఏమవుతుంది కేతు వచ్చేస్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడడం అవసరం ఉంది కేతు వచ్చినా కూడా గురుదృష్టి ఉంటుంది గురుదృష్టి లేకపోయినా సరే కేతు ఉండడం వలన కొద్దిగా మీరు చదువుల్లో నెమ్మది కష్టపడవలసి వస్తుంది అంతే తప్ప చదువు రాకుండా మాత్రం ఉండదు తర్వాత మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి కూడా నెమ్మది నెమ్మదిగా బాగుంటారు అంత అనారోగ్య సమస్యలు ఏమంటారు కాకపోతే ఏంటంటే కంఫర్టబుల్నెస్ తక్కువ అవుతుంది ఎక్కడికైనా కష్టపడి పనిచేస్తూ ఉంటారు మీరు అంటే ఇది ఈజీగా రాకుండా ఫోర్త్ భావంలో కేతు కాబట్టి దూర ప్రాంతాల్లో వెళ్ళడము ఉన్న ఊరికి దూరంగా ఉండము ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ సర్వసాధారణం ఉంటాయి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా మీకు తెలుసు కదా అంత ఆలోచిస్తారా ఏం ఆలోచించారు మనం కష్టపడతాం మీరు కష్టపడి తత్వం తెలియని వారు ఎదురు వాళ్ళకి హెచ్చే తత్వం మీకు మీకు మీకుంది కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతం అనమాట ఇంకా పంచమ స్థానంలో కేతు ఉన్నాడు మంచిదే ఉంటాను అండి బ్రహ్మాండం పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నుంచి మారిపోతారు కదా పన్నెండు నుంచి కేతు మారుతాడు కేతు ఉన్న వరకు ఏం చేస్తాడు ఏం చేస్తాడు బ్రహ్మానికి మంచి చేస్తాడు కుజ సమానుడు పైగా ఉచ్చేలో ఉన్నాడు పర్ఫెక్ట్గా మంచే చేయాలి చెడు చేయడు అంటే ఏం చేస్తాడు పదిహేను అంటే పద పన్నెండు తారీఖు వరకు అనుకుందాం ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు కూడా కుజుడు రాచరికాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు బుద్ధిబలాన్ని ఇస్తాడు పుత్ర సంతాన యోగాన్ని కూడా ఇస్తాడండి మంచి పుత్ర సంతానం ఇవ్వడము జనాకర్షణ ఎక్కువ ఉంటుంది తర్వాత మీకు స్పోర్ట్స్ రంగంలోనూ మంచి అభివృద్ధికరంగా ఉంటారు రాజకీయ రంగంలోనూ ఎదుగుదల ఉంటుంది ఉన్నతమైన పదవులు కూడా వస్తారు పంచమభావం బాగుందంటే పదవి మంత్రి పదవి వస్తుందని ఒక చోట చదివా నేను అవకాశం ఉందేమో తర్వాత పంచమ స్థానం బాగుందంటేనే సినిమా రంగంలో వాళ్ళకి కళలు అంటారు కదా కళ రంగం ఉంటాం కదా అంటే కొంతమంది సంగీతం కానీ సాహిత్యం కానీ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో ఏది వాళ్ళు టచ్ ఉంటుందో ఆ ఫీల్డ్స్లో సక్సెస్ అవుతారు ఇంకా ఆరోభావం చూద్దాం ఆరోభావద్ద ఎవరు గురుడు అవుతాడు ఎక్కన్నాడు అష్టమంలో ఉన్నాడు అష్టమ గురుడు అమ్మ బాబాయ్ అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిక్స్త్ సంవత్సరం లార్డ్ అష్టమలో యోగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అక్కడ అష్టమభావం చెప్పుకుందాము ఆరో భావం కాబట్టి ఏ పని చేసినా ఏ ఏ ఎగ్జామ్స్ రాసినా కష్టపడి చవితే మాత్రం ఉత్తీర్ణులు అవుతారు విజయం సాధిస్తారు ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి హెచ్ వన్ బీబీసీ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అష్టమంలో గురుడు ఉన్నాడు మీకు రాదు అని అనుకోకండి ఆరో ఇంటి వాళ్ళు ఉన్న ఆ లెక్క పెట్టుకోండి మనం యో యోగాన్ని ఇస్తాడు కాబట్టి గురుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు ఇంకా సప్తంభావం ఇచ్చాయి ఎప్పటి నుంచో చెప్పుకున్నాం మనం కానీ సప్తంభావం వచ్చే భార్య భర్తల విషయంలో సఖ్యత అనురాగం పోతుందంటాం కదా వ్యాపారంలో కూడా నష్టం వస్తుంది వ్యాపారాలలో వ్యాపార సంస్థల్లో కొద్దిగా మ్యారేజెస్ అవి లేట్ అవుతూ ఉంటాయి అంటాం కదా అది కరెక్టే సప్తంభావం వచ్చని అంత యోగకారు మాత్రం కాదు అంటే మీ రగ్గాన్ని కూడా చూస్తున్నారు మీ రాశులు కూడా చూస్తున్నాడు కాబట్టి కొన్నిగా సందర్భాలు చికాకు కోపము పనులు కాలేదనగా చిరాకు ఇవి మాత్రం ఉంటాయి ఇంకా అష్టంభావం చూద్దాం అష్టంభావంలో కుజుడు శుక్రుడు ఉన్నాడు అత్యంత రాజయోగ కారుడు ఎవడు మీకు కుజుడే ఆయనకు అష్టమని వెళ్ళిపోకూడదు అష్టమని వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంతో తరకు వస్తున్నాడు సో ఏమవుతుందంటే అద్భుతమైన రాజయోగాలన్నీ కూడా తగ్గిపో తగ్గుముఖం పడతాయి సపోజ్ పంచమ స్థానం అనుకుందాం ఆయన పంచమాధిపతి ఎవరన్నా ఎక్కడ ఉన్నాడు అష్టము ఉన్నాడు అంటే పిల్లల యొక్క డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని రక రోజులు మాత్రమే నేను చెప్తున్నది తర్వాత బుద్ధిబలం కొద్ది జ్ఞాపక తగ్గిపోతూ ఉంటుంది ఉంటుంది భావం కాబట్టి వేళ పట్టు తినలేకపోతుంటారు అంటే పనుల వల్ల పనులు వదిలే వల్ల తినలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ కొన్ని కొన్ని పనులు ఇలా చేస్తారు తప్ప కొన్ని కొన్ని సందర్భాల్లో కొద్దిగా అనారోగ్య విషయాలు ఇస్తాడు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండేవి చేయడం చేస్తాడు ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కడు కాపాడుతాడు అష్టములు గురుడు ఉండే మీకు రాష్ట్రపతి మంచివాడు కాబట్టి అష్టమంలో ఉన్నా కూడా సర్వసుభుడు కాబట్టి కొద్దిపాటి దోషాలు ఇచ్చినా కూడా గుజుశుక్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి మిమ్మల్ని గురుడు కాపాడుతాడు పద్నాలుగు తారీఖు నుంచి వెళ్ళిపోతున్నాడు అప్పుడు గుజుశుక్కల కాంబినేషన్ అష్టమాలు ఉంటారు కాబట్టి పద్నాలుగో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొద్దిగా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి అంటే అంటే జాగ్రత్తగా చూసుకోండి మంచి మంచి ఫ్రూట్స్ తీసుకోవడము మంచి డైట్ తీసుకోవడం వాటి వలన సక్సెస్ఫుల్గా ఉంటారు ఏం బైబుల్లో సంవత్సరం లేదండి భాగ్య రాజ్య లాభస్థానాలు మిమ్మల్ని చంపేస్తున్నా మిమ్మల్ని అది చూసుకుందాం అష్టమంలో ఆరోగ్యం చూసుకుందాం ఇక్కడ నుంచి మీరు ఏమీ చూసుకోగల వాళ్ళే మిమ్మల్ని చూస్తారు ఎవరు గురుడు భాగ్యస్థానంలో ఉన్న గురుడు మాట్లాడండి భాగ్య ద్వితీయధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు రవిబుద్ధులు కాంబినేషను సామాన్యం కాదు ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారు ఫైనాన్స్ని ఇస్తాడు ధనయోగాన్ని కలిగిస్తాడు సెకండ్ పాయింట్ ఏంటి విదేశీ పర్యటన చేయిస్తాడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ పర్యటన చేస్తారు అక్కడ పరిస్థితులు వస్తాయి ఎడ్యుకేషనే కాదండి వ్యాపార సంస్థలు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్పాం కదా ఇందాక నైన్త్ భాగం కూడా వ్యాపారం సినిమా రంగం వాళ్ళకే ఎందుకంటే రవితో కలిసిన గురుడు పొలిటికల్ రంగంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు సినిమా రంగం ప్లస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సినిమా రంగం గురించి చెప్పుకుందాం సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ యూ ఛానల్స్ మీరు మీకు అందరు కూడా ఆమో ఆమోగ్యకరంగా ఉండము సంవత్సరం పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేకుండా ఉండము ధన వృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది అది సత్యం ఎందుకంటే గురుడు ఖచ్చితంగా మీ కారకుడు ఆరో ఇంటి వాడు తొమ్మిదో ఇంటి వాడు యోగమే బెగ సర్వసుభుడు మీ రాశిని చూస్తున్నాడు ఇంకా ఎంతకంటే ఏం కావాలి మనకి ఒక్క ఆరోగ్యం పరిరక్షించుకుందాం మంచి వాకింగ్ చేద్దాం ఎక్సర్సైజ్ చేసుకుందాం సూపర్గా ఉందాం ఇంకా భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అంటే తీర్థయాత్ర అనేది తెలుసు కదా చార్ధామయాత్రను కాశ్యక్షేత్రంనో ఉజ్జయినో హరిద్వారనో అది సౌత్ ఇండియా టూర్ అనో మనం ఇష్టం జనరల్గా ఉండాలి మనకి ఏ ఎలా రాసి పెట్టుంటే అలా చేస్తాం అదొకటి వ్యాపారంలోకి వెళ్దాం ముఖ్యంగా హోటల్ బంగ హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత గోల్డ్ వ్యాపారస్తులు గోల్డ్ వ్యాపారస్తులకి ఇంకా చెప్పాలంటే హోటల్ రంగము గోల్డ్ రంగము తర్వాత వస్త్ర వ్యాపారులు ఈ మూడు రంగంలో ఉన్న వాళ్ళకి గురుడు కాపాడుతాడండి తర్వాత ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి ఆడిటర్స్కి తర్వాత చెప్పండి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఎంబీబీఎస్ తర్వాత కొంతమంది పీజీ కోర్స్ రాస్తున్నారు అతను ఏప్రిల్ ఏప్రిల్ ఉంటుంది అనుకోండి ఎగ్జామ్ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు వాటిలో మీరు గోల్ రీచ్ అయితే మీరు నిజాయితీగా ఉండండి కష్టపడండి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటేనే సక్సెస్ చేస్తారు ఇంటర్వ్యూలో ధైర్యంగా ఫేస్ చేయాలి మనకు వచ్చింది వచ్చింది చెప్తాం భయపడే సంవత్సరం ఏం లేదు సెలెక్ట్ అవుతాం గురుప్రభావం వల్ల అంత ధైర్యం అండి భయపడకండి భయపడడం కాదు ఆలోచించకండి అంత బాగుంది సో నైన్త్ భావం ఎక్కడ చెడిపోవాలి అన్ని రంగాలను మీకు సక్సెస్ అవుతారు చేస్తారు తర్వాత తరగని సంపదలు ఇస్తారు ఇంకా వద్దాం వద్దామండి మాటల అమ్మ బాబాయ్ దశమంలో రాహు చంపేసి చింపేస్తాడు సంవత్సరాల పాటు ఉంటాడండి దశమంలో రాహు సరే మనం ఇప్పుడు ఈ నెల గురించి చెప్పుకుంటాం కాబట్టి బుధాదిత్య యోగం రవి వస్తున్నాడు కదా రవి బుధులు కాంబినేషన్ ఉంది అంటే ఆల్మోస్ట్ పదిహేను పన్నెండు నుంచి అప్పుడు వస్తాడు రవి ముచ్చులు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు బుధుడితో కలిసి ఇరవై నాలుగు తారీఖు వరకు ఉంటాడు రాహుతో కలిసి ఉంటాడు అంటే రాజకీయ రంగంలో వాళ్ళకి పదవులు వస్తాయి రాజకీయ రంగంలో ఎలక్షన్స్ ఉంటే సెలెక్ట్ అవుతారు గౌరవింపబడతారు వాళ్ళ వాక్కి మంచి విలువ ఉంటుంది అని పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది అది ద్వితీయభావం బాగుంది ఇక్కడ దా దశస్థానం పర్ఫెక్ట్గా ఉంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకా చెప్పాలంటే దశమస్థానం బాగుండడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి తర్వాత ఈ ఉండ వీళ్ళు ఉన్నారు కదా ఐరన్ స్టీల్ కోల్ అనం కదా ఆ వ్యాపార సంస్థల ఉద్యోగాలకి తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారంటే లేడీస్కి మీరు కర్కాట రాష్ట్ర వాళ్ళు చాలామంది లేడీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు చాలా బాగుంది ఉద్యోగం ప్రయత్నించండి ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కష్టపడండి ఖచ్చితంగా విజయం మీదే దశమస్థానం చాలా బాగుంది గ్రూప్స్ ఎగ్జామ్స్ గ్రూప్స్ రాస్తున్నారు కదా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడుతుంటాయి కష్టపడండి ఎంతకంటే నేను చెప్పాను కదా నేను అయిపోవు అందరికీ వర్తిస్తారనమాట చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు మీ మీ లగ్నం ప్రకారం చూసుకుని అది సక్సెస్ అవుతాము లేదా చూడండి కానీ సక్సెస్ అయి తీరుతారు మీరు ఇంకా లాభస్థానంలో రాహు ఉన్నాడు యాక్చువల్గా మీ లాభస్థానం రాహు పదమూడు వరకే ఉంటారు పన్నెండు వరకు ఉంటాడు సో పన్నెండు వరకు కూడా లాభంలో ఉన్న రాహు మంచి చేస్తాడు నిరంతరమైన ధనాన్ని ఇస్తాడు సంపాదన ఇస్తాడు సేవకా జనాన్ని ఇస్తాడు ఎప్పుడు భయపడకుండా లే భయపడలేకుండా చేస్తాడు సంసార సంబంధమైన పదవులు సుఖము దైవ సంబంధమైన ఖర్చులు ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంది బుధుడు కూడా పదకొండో భావం ఉండడం వల్ల పదకొండో భావంలో యోగిస్తాడు కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళకి ధనదాయం పెరుగుతుంది అదృష్ట పెరుగుతుంది తృప్తి కలుగుతుంది మీకంటే పెద్దవాళ్ళు అక్క కానీ అన్నయ్య కానీ ఉంటే వాళ్ళకి బాగుంటుంది సో ట్వెల్త్ హౌస్ కూడా గురుదృష్టడం వలన శుభకార్యాల రీచ్ మాత్రమే విహారయాత్రలు చేయడం కోసం మాత్రమే దైవ సంబంధమైన ఖర్చులు చేయడం మాత్రమే ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉంది కానీ వీరు మాత్రము డాక్టర్ సలహాలు తీసుకోవడం మర్చిపోకూడదు తర్వాత హాస్పిటలైజేషన్కి వెళ్ళి వెంటనే బయటకు వస్తారు మెడిసిన్స్ వాడడం మాత్రం తప్ప తప్పకుండా వాడండి అంటే నేను మీ అందరికీ చెప్పట్ల కొంతమంది పెద్దవాళ్ళకి హెల్త్ బాగున్న వాళ్ళకి మాత్రం చెప్తాను ఇవి మాత్రం మాన మానకూడదు మానకుండా ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ ఉంటే ప్రతి రంగంలో సక్సెస్ అండి ఒక్క మీరు ఆయుర్దాయం ఆయుష్యం అంటే కాస్త హెల్త్ గురించి చూసుకోండి మిగతా భావాలని నేను చూసుకుంటాను అని భగవంతుడు చూస్తాడు గ్రహాలు నేను కోసమా గ్రహాలు చూసుకుంటా మిమ్మల్ని సో ఈ విధంగా మీ కర్కాట రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ఈ సంవత్సరం మొత్తం ఈ నెల మొత్తం సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆరోగ్యవంతులుగా ఉండి శుభకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను